ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గిందని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. పెండింగ్ కేసుల సంఖ్య ఈ ఏడాది చాలా తగ్గిందని డీజీపీ వెల్లడించారు. లోక్ అదాలత్ లో 57,000 కేసులు పరిష్కరించామన్న రాజేంద్రనాథ్ రెడ్డి శిక్షలు పడే శాతం ఈ ఏడాది పెంచేందుకు పాలసీ పరంగా మార్పులు చేశామని చెప్పారు. ఈ ఏడాది కన్విక్షన్ శాతం 66.2 గా ఉందని, మహిళలపై అత్యాచారాలు హత్య కేసుల్లో 44 మందికి శిక్ష పడిందని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వివరించారు. చార్జిషీట్ వేశామని డీజీపీ వెల్లడించారు. 2021 కంటే 2022లో 60,000 కేసులు తక్కువ నమోదయ్యాయని చెప్పారు. 169 పీడీ యాక్ట్ కేసులు నమోదు చేశామని, 2021లో 284,753 కేసులు నమోదు కాగా 2022లో 231,359 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. మహిళ పోలీసుల వల్ల గ్రామాల్లో నేరాలకు పాల్పడే వారి వివరాలు ముందే తెలుసుకోగలిగామని తెలిపారు. హత్యలు 945 నుంచి 857కి తగ్గాయని, కానీ దొంగతనాలు కొంత పెరిగినట్లు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. సీఎం జగన్ మార్క్ పరిపాలన వల్లే క్రైమ్ రేట్ తగ్గిందని వైసీపీ నాయకులు చెబుతున్నారు.